ఎందుకలా పరిగెడుతున్నారు? కింద పడితే ముక్కు మొహం ఏకమైపోతాయి. పంచమి అక్క నీటిలో దూకేసింది బాబాయ్. ఏ పంచమి? శివయ్య గుడిలో ఉంటుంది ఆ పంచమేనా? అవును బాబాయ్, అసలే పంచమి అక్కకి ఇది కూడా రాదు. పాపు ఈ రోజు పంచమి నుదుటన చావు రాసి పెట్టుందన్నమాట. ఏమైంది సేనయ్య? పంచమి అక్క నీటిలో మునిగిపోయింది. అయ్యో, పంచమి నీటిలో మునిగిపోయిందా? ఈ నదిలో పడితే ఇక అంతే, బతకదేమో. ఏమైంది సురమ్మా? ఆ శివయ్య గుడి పూజారి సాంబయ్య ఉన్నాడు కదా, ఆయన కూతురు పంచమి నీళ్లలోకి దూకేసిందంట. అవునా? ఒరే హనుమంతు, ఆ అమ్మాయి నీళ్లలోకి దూకి చాలాసేపు అయింది, చనిపోతే పైకి తేలాలి కదా. అమ్మా, పంచమి, పంచమి! ఏంట్రా ఉలుకు పలుకు లేదు? ఏమయ్యా స్వామి, మీరు ఇక్కడ అరిస్తే ఏం ఉపయోగం? ఎవరైనా వెళ్ళి పంచమి తల్లిదండ్రులకి కబురు పెట్టారా లేదా? తల్లిదండ్రులా? ఎవరు? పంచమి అన్నది కదా, ఈ ఊరికి మధ్యలో వచ్చింది, మధ్యలోనే కాలం చేసింది. అయినా ఆ పిల్ల వల్ల మనం రోజు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని బ్రతుకుతున్నామని మర్చిపోయేవారు అత్తయ్య. పంచమి, 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 మా పంచమి, 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 అమ్మా, అమ్మా, పంచమి, 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 ఇంత పంచేసావేంటమ్మా? అమ్మా పంచమి తల్లి, ఎందుకమ్మా ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డావు? ఈ తండ్రిని వదిలేసి వెళ్ళిపోవటానికి ఎలా మనసొప్పిందమ్మా? అమ్మా పంచమి తల్లి, పంచమి! ఇదంతా నీ వల్లే. ఈ ఊళ్ళో ఈతరాని వాళ్ళు ఏ ఒక్కరూ లేరు, నీ కూతురు పంచమి తప్ప. ఇదిగో సాంబయ్య, ఇందులో దిగాలంటే గజేతగాళ్ళే భయపడతారు. ఒక పని చేయి, ఎక్కడే నీ కూతురికి నీళ్ళు వదిలేయి. అమ్మా పంచమి, నేను వస్తున్నాను. సామయ్య, నిన్ను నేను కాపాడుకుంటాను. అయ్యో సామయ్య, వద్దు సామయ్య, అయ్యో. హ
అయ్య కూతురు ఇద్దరు మనకి ఇక లేనట్టే. ఇద్దరే పోయినట్టే ఉన్నారు. ఇంకా పాడుపడ్డ ఆ శివయ్య గుడిలో పూజలు జరగవు. నా పంచమి. ఏట్రా ఏం మాట్లాడుతున్నాడు? నా పంచమి దొరికింది. నా పంచమి దొరికింది. నా కూతురికి ఏం కాలేదు. చూడండి, నా పంచమి తల్లి బ్రతికే ఉంది. చూడండి చూడండి. పంచమి 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 పంచమి. పంచమి అమ్మా, పంచమి పంచమి. ఏమైందండి అంత కంగారు పడుతున్నారు? ఏమైందంటావేంటే? పంచమి ఎక్కడా? మీరు మీ అనవసరమైన కంగారు కాకపోతే మీ ముత్తుల కూతురు లేచి పూలు కోసుకుని మన శివయ్య గుడికి రోజు వెళ్తుందని మీకు తెలుసు కదా. రోజు గురించి కాదు, ఈ రోజు గుడికే వెళ్ళిందని నీకు తెలుసా? నీకేం తెలిసేనా భయం? ఉన్నట్టుండి పేడకలొచ్చింది. ఇదేమైనా కొత్త? రెండు రోజుల్లో నాగపంచమి, పైగా మన పంచమి పుట్టినరోజు. ప్రతి సంవత్సరం నాగపంచమికి ముందు మీకు పేడకల్లు వస్తూనే ఉంటాయి కదా. అరే, మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతారేంటి? ఈసారైనా ఏం పేడకలొచ్చిందో చెప్పండి, మీ కంగారు తగ్గుతుంది.